హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి అలాగే ఇతర ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులకి టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది ఈ టెస్ట్ సిరీస్ని కేవలం రెండు వందల యాభై రూపాయలకి అందించడం జరుగుతోంది ఇందులో నూట యాభై ఆరు చాప్టర్ వారి టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి మీరు తీసుకునేసి ప్రాక్టీస్ చేయొచ్చు యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ బైనో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ఒక నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఇచ్చాను డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టుకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకేమో ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సింది ఉంటుంది అలాగే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకేమో కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తెలుగు భాష రాయడం చదవడం మాట్లాడడం వచ్చి ఉండాల్సిందైతే ఉంటుందన్నమాట ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ శాలరీకి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇచ్చారు ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష అయితే ఉండదు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారనమాట కంప్యూటర్ పై స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు ఆఫీస్ సబార్డినెట్ పోస్టులకేమో టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి జనవరి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇకపోతే ఇక్కడ కొన్ని ముఖ్యమైన డేట్స్ అయితే ఇచ్చారు ఈ ఇమేజ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి పూర్తి స్థాయి నోటిఫికేషన్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి పత్రికాముఖంగా ఈ ఇమేజెస్ని కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను అక్కడి నుంచి మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట జలియన్ వాలాబాగ్ దురాగతం అదేవిధంగా రౌల చట్టానికి సంబంధించినటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఫ్రెండ్స్ డయర్ దమనకాండకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది ఈ ఇమేజెస్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ బయాలజీ సబ్జెక్టుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే రావడం జరిగింది పత్రికాముఖంగా ప్రాక్టీస్ బిట్లు అయితే వచ్చాయన్నమాట ఈ ఇమేజ్ని చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందనేసి ఇదే ఇమేజ్ని నేను టూ ఇమేజెస్గా డివైడ్ చేసి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉద్యోగాలకి ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేసేటటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా ఈ ప్రశ్నలు అనేటివి ముఖ్యమైన ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ ప్రశ్నలకు సంబంధించి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆన్సర్స్ కూడా ఇక్కడ చివరిలో అయితే ఇచ్చారు మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే ఫ్రెండ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఈ నెల ఇరవై రెండవ తారీఖున ప్రాథమిక పరీక్ష జరగ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరగా అదే రోజున ఏపీఎస్ఎల్పిఆర్బి ప్రిలిమినరీ కీలను విడుదల చేసింది ఈ కీలపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తుండగా ఇవాళ అంటే ఈరోజు ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే మెయిల్ స్పేస్ ఎస్ఎల్పిఆర్బీ అట్ ఏపీ డాట్ జీవీ డాట్ ఐఎన్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది అనేసి ఇచ్చారనమాట ఈ మెయిల్ అడ్రస్కి మీరు ఇంకా ఎవరైనా మెయిల్ చేయాలనుకుంటే కన్నా మెయిల్ చేసే ప్రయత్నం అయితే ఇచ్చేయండి ఈరోజు సాయంకాలం ఐదు గంటల లోపే అబ్జెక్షన్స్ తెలిపేదానికి అవకాశం అయితే ఉంటుంది ఆన్సర్కి ఏదైతే ప్రిలిమినరీ కీని విడుదల చేస్తారో కే చేశారో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఆ కీలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అబ్జెక్షన్స్ ఉంటే కన్నా అబ్జెక్షన్స్ అయితే తెలుపుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు కదా మీరు ఏపీ ఎస్ఎల్పిఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి ఇక్కడ రిచార్జ్ ఉండి ఎస్ఎల్పిఆర్బీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లకు వెళ్ళి ఆ నమూనా పత్రాన్ని ప్రెస్ నోట్లో ఇచ్చారనమాట ఆ నమూనా ఏ విధంగా అబ్జెక్షన్స్ తెలపాలి అనేసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ ప్రెస్ నోట్ని డౌన్లోడ్ చేసుకునేసి మీరు అబ్జెక్షన్స్ తెలుపుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి కూడా మరొక సమాచారం ఉంది అటు ఎస్ఐ అభ్యర్థులు జనవరి ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు వరకు మాత్రమే తమ వివరాలను వెబ్సైట్లో మార్చుకునే అవకాశం ఉంది అనేసి ఇచ్చారు అంటే ఎడిట్ ఆప్షన్ అనమాట ఎస్ఐ ఉద్యోగాలకి దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన విషయం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్స్లో ఏమన్నా మీరు మిస్టేక్స్ చేసి ఉంటే ఎడిట్ చేసుకోవడానికి రేపటి రోజు సాయంకాలం వరకు అవకాశం అయితే ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి కానిస్టేబుల్ ఉద్యోగాలకేమో కీలో అభ్యంతరాలు ఉంటే అబ్జెక్షన్స్ తెలుపుకోవడానికి ఈరోజు సాయంకాలం వరకు అవకాశం ఉంటుంది ఎస్ఐ అభ్యర్థులు అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఎడిట్ చేసుకోవడానికి రేపటి రోజు సాయంకాలం వరకు అవకాశం అయితే ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి